నమస్తే నేను డాక్టర్ లక్ష్మీ అన్నదాత చాలా కాలం క్రితం నేను సి రియాక్టివ్ ప్రోటీన్ సిఆర్పి గురించి చాలా వీడియోస్ చేయటం జరిగింది అందులో చాలామంది అడిగేది ఏంటంటే అసలు సి రియాక్టివ్ ప్రోటీన్ పెరగడానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా హెచ్ఎస్ సిఆర్పి అంటే ఏంటి అది ఎంత లెవెల్స్ ఉండాలి ఈ హెచ్ఎస్ సిఆర్పి గురించి కూడా వివరించండి అదేవిధంగా సి రియాక్టివ్ ప్రోటీన్ కనుక ఎక్కువ అయిపోతే చాలామంది రకరకాల లెవెల్స్లో రాశారు అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ రిపోర్ట్స్ కూడా షేర్ చేశారు సి రియాక్టివ్ ప్రోటీన్ ఎలా తగ్గించుకోవాలి త్వరగా తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు సో క్యూములేటివ్గా ఎక్కువ మంది అడిగినటువంటి హెచ్ఎస్ సిఆర్పి గురించి అదేవిధంగా సి రియాక్టివ్ ప్రోటీన్ అధికంగా ఉంటే త్వరగా తగ్గించుకోవడానికి ఎలాంటి తేలికైన మార్గాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం హెచ్ఎస్ సిఆర్పి అంటే హై సెన్సిటివిటీ సి రియాక్టివ్ ప్రోటీన్ అని అర్థం ఇది ఒక రకమైన మార్కర్ అంతకుముందు చెప్పినట్లనే ఇన్ఫ్లమేషన్ కనుక అధికంగా ఉన్నట్లయితే మన శరీరంలో రక్తం ద్వారా ఒక ఇండికేటర్గా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది సో ఇది సహజంగా గుండెకి సంబంధించినటువంటి జబ్బులు కానివ్వండి స్ట్రోక్ లేదా పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చినప్పుడు కానివ్వండి అదేవిధంగా సడన్ కార్డియాక్ డెత్స్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా ఇట్లాంటి అన్ని నిర్ధారణ చేయడానికి అయితే కొన్ని సందర్భంగా లో కొలెస్ట్రాల్ యొక్క నియంత్రణ అనేది ఎలా ఉండింది అదేవిధంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఏదైనా రిస్క్ ఏమన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందా అదేవిధంగా సివియారిటీ ఆఫ్ ది మెటబాలిక్ సిండ్రోమ్ ఏమైనా ఉండేదానికి అవకాశం ఉందా ఎంత సివియారిటీ ఉంది ఆ డిసీజ్ యొక్క లక్షణాలు ఆ డిసీజ్ మనుషులు ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుందా లేదా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవుతుందా ఇలాంటివి అన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అయితే రక్త పరీక్ష హెచ్ఎస్సిఆర్పి ప్రోటీన్ టెస్ట్ కనుక చేసినప్పుడు నార్మల్ వాల్యూస్ ఎంత ఉండాలి అని చాలా మందికి ఒక సందేహం ఉంది హెచ్ఎస్సిఆర్పి అనేది ఒక ఒకటికి తక్కువగా ఉండాలి లేదా ఒకటికి దగ్గరగా ఉన్నా కూడా అది నార్మల్ కింద కన్సిడర్ చేయొచ్చు అయితే కొద్దిపాటి మన శరీరంలో ఏమైనా మార్పులు వచ్చినా కూడా హై సెన్సిటివిటీ ఉన్నటువంటి సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ కాబట్టి కొంత మార్పులతో కూడా అంటే ఒకటి నుంచి మూడు లోపల ఉన్నట్లయితే కూడా అది ఈజీగా మనకి కార్డియాక్ వాస్కులర్ డిసీజెస్ కానీ ఏమైనా రిస్క్లు వచ్చే అవకాశం ఉందని తేలిగ్గా తెలియజేయడానికి ఉపయోగపడుతుంది అందుకనే మీకు వచ్చే వాల్యూస్ కనుక ఒకటి ఒకటి నుంచి మూడు లేదా మూడు కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఇది లోవర్ మోడరేట్ అండ్ హై కార్డియో వాస్కులర్ రిస్క్ ఉన్నట్టుగా ఈ లెవెల్స్ని బట్టి ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది ముఖ్యంగా వాస్కులర్ రిస్క్ అసెస్మెంట్కి ఇది చాలా బాగా ఉపయోగపడేటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇక తర్వాత చాలామంది ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సి రియాక్టివ్ ప్రోటీన్ లెవెల్స్ ఏ కారణం చేతనో ఒక అధికంగా ఉంటుంది అని అంటారు అయితే సహజంగా ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది కూడా రక్తంలో సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది క్రమంగా అది సి రియాక్టివ్ ప్రోటీన్ తగ్గటము డి డిమర్ వాల్యూస్ కూడా ముఖం పట్టడం అనేది జరుగుతుంది కొంతమందిలో ఏంటంటే బాడీ బాగా సెన్సిటివ్గా ఉండటం కారణం చేత ఏ చిన్న మార్పులు వచ్చినా సరే అంటే కోల్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినా జ్వరం వచ్చినా లేదా అధిక బరువు పెరిగిన లేదా ఎట్లాంటి చిన్న కారణానికైనా కూడా ఈ రియాక్టివ్ ప్రోటీన్ వాల్యూస్ అనేవి కొంచెం ఎక్కువ అయ్యే దానికి అవకాశం ఉంది సహజంగా ఈ రియాక్టివ్ ప్రోటీన్ అనేది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అని నిర్ధారణ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అని అర్థం చేసుకోవాలి అయితే సాధారణంగా రియాక్టివ్ ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం త్వరగా గా ఈ సిరియాక్టివ్ ప్రోటీన్ వాల్యూస్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే శరీరానికి వ్యాయామం అనేది తప్పనిసరి రోజువారి కనీసం ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు అది కూడా మీ ఎనర్జీకి తగ్గట్టుగా మీరు చేయగలిగినంత ఎనర్జీ లెవెల్స్తో ఎంత స్పీడ్గా చేయగలరో మీ ఓపిక తగ్గట్టుగా రన్నింగ్ కానివ్వండి ఫాస్ట్ వాకింగ్ లేదా సైక్లింగ్ మీకు స్విమ్మింగ్ వచ్చినట్లయితే స్విమ్మింగ్ ఇలాంటిది ఏదో ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది చేయటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక తర్వాత చెప్పుకోవాల్సింది స్మోకింగ్ స్మోక్ చేసే వాళ్ళు కనుక రియాక్టివ్ ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా ఇమ్మీడియట్గా స్మోకింగ్ చేయటం అనేది మానేయాలి ఎందుకంటే రక్తనాళాల్లో దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అదే అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్యాట్ కారణంగా కొంత అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురయ్యేదానికి అవకాశం ఉంది వాళ్ళల్లో కూడా ఈ సీరియాక్టివ్ ప్రోటీన్ అనేది కొన్ని కారణాల వల్ల ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది సో క్రమంగా బరువు తగ్గేదానికి ప్రయత్నం చేయటం అనేది ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట ఇంకా చివరిగా తెలుసుకోవాల్సింది హార్ట్ హెల్దీ ఫుడ్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి సో ఈ విధంగా హెచ్ఎస్సిఆర్పి అదే విధంగా సిరియాక్టివ్ ప్రోటీన్ లెవెల్ ఎక్కువ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్